하는 사람. 우리 사기 땀 빨아 사기 땀. 우리 사기 땀 빨아 사기 땀. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనం ప్రభుత్వం ఏర్పడి ఉంది. అదేవిధంగా స్థానికంగా సర్పంచులు కూడా మన టీఆర్ఎస్ సర్పంచులమే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మండల స్థాయిలో గిట్ట ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని ఇద్దరే గెలిపించుకున్నట్లయితే మన విలేజ్ పరంగా మనం ఒక ఎంపీటీసీ పరిధిలో ఏ పని చేసుకోవాలన్నా రేపు పొద్దున పోయి ఎంపీటీసీని పట్టుకొని పోయి జెడ్పీటీసీ దగ్గర మరియు మన ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చున్నట్లయితే మనం ఏ పని అయినా సాధించుకోవచ్చు. కంపల్సరీ ఏ సిసి రోడ్ల నిర్మాణం అయితేనేమి గుంటల నిర్మాణం అనేది అనేది ఏదైనా పలు సమస్యల మీద మనము రిక్వెస్ట్ చేసి ఇక్కడి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక టీఆర్ఎస్ నాయకులందరికీ అదేవిధంగా మా వెంటనే వస్తున్న చెర్లపల్లి సర్పంచ్ తిరుపతి గారికి, సీనియర్ నాయకులు గంగారం గారికి, హనుమాన్పేట సర్పంచ్ దామోదర్ గారికి, అక్కడి నాయకులకు గంగన్నకు అందరికీ పేరు పేరున కరాట గంగన్నకు పొరల గ్రామాల్లో గత ఎలక్షన్లో నాకు మంచి మెజారిటీ ఇచ్చి మీరు గెలిపించారు. అట్లనే మన ఎంపీ గారికి కూడా తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ ప్రతిపాదికనే కాకుండా స్వతంత్రంగా ఉన్నాయి కాబట్టి ఆనాడు ప్రచారానికి కూడా మేము రాలేదు. మరి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ల తరుణంలో కారు గుర్తుపోయి ఓటు అడిగేది నేను అనుకుంటా మళ్ళీ ఐదేళ్ళ దానికి ఇదే కాబట్టి ఈ కారు గుర్తు ఇప్పుడు మన పార్టీ గుర్తుపైన సౌజన్య తిరుపతి గారు మరి మొదటి నుంచి తిరుపతి అంటేనే టీఆర్ఎస్ అంటే తిరుపతి అన్నట్టుండే పొరల కాడ ఒంటరిగా అందరినీ కలుపుకొని బడుగు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని తన తెలంగాణ ఉద్యమంలో పోరాడి అట్లనే అందరితో కూడా మంచిగా ఉంటాడు. అందుకే ఇవాళ మన గంగారెడ్డి గారు, మసూర్ రెడ్డి గారు అందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అతను రైతు బిడ్డ, పక్కనే గోపాలరెడ్డి గ్రామం, పక్క ఎద్దు వ్యవసాయం కలుసుడు ఇతరం పెట్టుడు ప్రతి విషయం ఆఖరికు కూరగాయలు అమ్ముడు దాకా తెలుసు. ఎందుకంటే వాళ్ళమ్మ చివరి క్షణం ప్రాణం తోటలో పోయేదానికి కూడా అదే పని చేసుకుంటుండే మొన్న మొన్ననే కాబట్టి తను వెంటనే ఉండే. అట్లనే చదువుకున్న అమ్మాయి ఎంబీఏ చదివింది, ఏదో పట్టిక కాదు, ఏదో ఐదో తరగతి ఆరో తరగతి కాదు, అది వ్యవసాయం చేసుకుంటే ఎంబీఏ చదివింది ఉన్నత చదువు. అట్లనే మరి తన భర్త దేవా సురేష్ అంటే తెలుగులో తెలంగాణలో లేరు టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణలో లేరు ఉద్యమ నాయకుడు, మన జగిత్యాలనే కాదు వాస్తవానికి 2004 కెళ్ళి 2014 దాకా 10 ఏళ్ళు
హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో బాల్క సుమను గ్యాదర్ కిషోర్ ఎమ్మెల్యే అట్లనే రాకేష్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ హైదరాబాద్ మేయర్ బొంతురామో అంతా ఫ్రెండ్స్ అప్పటికెళ్ళి తిరుగుతూ ఉన్నారు. 2014 అవకాశం వచ్చింది ఆ తమ్ముని సతీమణి మరి మా వసంతను ఇవాళ మనం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జగ్పీటీసీగా పోటీ చేయిస్తా ఉన్నాం. ముఖ్యంగా పురాణ గ్రామస్తులకు తెలియదు ఏంటంటే ప్రభుత్వం చేసే పథకాలు మీకు చెప్పేది లేదు. రైతు బంధు, రైతు బీమా, ఆడపిల్లకు పిల్ల అయితే 1,00,000 రూపాయలు, పిల్ల పుడితే 12,000, మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల అయితే 13,000. ఈ రకంగా చాలా కార్యక్రమాలు బీడీ కార్మికుల పెన్షన్, గంగపుత్రులకు చేపలేసడం, చెరువులు తవ్వడం, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది. మరి ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల కొత్తగా జిల్లా అయింది. ఈ జిల్లాలో 18 మండలాలు ఉంటాయి, 18 మంది జడ్పీటీసీలు ఉంటారు, 18 మందిలో 9 పైన ఇవ్వగలరు. అసలు పోటీ అభ్యర్థి దొరకలేకపోయాడు. మరి రేపటి నాడు తప్పకుండా జిల్లా పరిషత్ లో చైర్మన్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అవుతాడు, బలహీన వర్గాల నాయకుడు అవుతాడు, బీసీ నాయకుడు. మరి అందులో ఎవరికైనా అవకాశం రావచ్చు, గెలిపించాల్సిందిగా మీ అందరికి కోరుతా ఉన్నా. వసంత గెలిస్తే ఎరువులు లేకపోతే తెచ్చి ఇచ్చేటోళ్ళు కావాలి. ఇయ్యలేదు ఇయ్యలేదని పత్రికల ముందు పేపర్ల ముందు ఉండేటోళ్ళు కాదు. వృత్తి వచ్చేదేముంది, అరుస్తు వచ్చేదేముంది, ప్రశ్ని వచ్చేదేముంది. నువ్వు ప్రశ్నించే పనే లేదు. ప్రశ్నించక ముందే ఈ ప్రభుత్వం ఎన్నో పనులు చేసింది. ఎన్నడం ఇవ్వాలన్నా కళ్ళ ఊహించిరా రైతులకు పెట్టుబడి ఇస్తారని, కళ్ళ ఊహించిరా ఏదన్నా రైతు చనిపోతే 5,00,000 రూపాయల కుటుంబానికి వస్తాయని, ఎన్నడన్నా 24 గంటల కరెంటు వస్తుంది అనుకున్నారా? ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎన్నో సార్లు ఇడిపోయినాయి, దానికి మళ్ళీ పునరుజ్జీవం పోస్తే ఆలోచన వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? మహారాష్ట్రలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడుతున్నారు, ఎస్ఆర్ఎస్పికి ఎండిపోతుంది, మన పొలాలకు నీళ్లు రావని అనుకున్నారు తప్ప ఎవ్వరు కూడా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అవుతుంది, ఎస్ఆర్ఎస్పి మళ్ళీ నిండుతుంది, అలాంటి గొప్ప ఆలోచన వస్తుందని చెప్పి ఎవ్వరు ఆలోచించలేదు. ఇవాళ కేసీఆర్ గారికి వచ్చింది ఆలోచన, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే కాంగ్రెస్ నాయకులు జయించాలని కూర్చొని అంటారు, పర్యాటక కేంద్రం అవుతాన్ని చూసిరాపోరు చూసిరాపోరు. ఏందా సూచించేది? నువ్వు చూడుపోయి ఇప్పుడు నీళ్ళు ఎట్లా పోతున్నాయో, మొన్న ట్రయల్ పడుతున్నాయి నీళ్లు పోస్తాయి, రేపంటాడు ఒక్క 2 వానలు పడేవారికే చూడుది ప్రాణహిత. మొదటి వానంకి అడవులకి నీళ్ళు వస్తాయి, మళ్ళీ మోటార్లు పోస్తాయి, వీళ్ళే చూస్తారు పెద్ద పెద్ద. ఇంతకుముందు ఇన్ని రోజులు జయిత్యాల టీవీలో చూపించారు, మనం ప్రపంచం అంతా చూపిస్తాం. అది అంత కూడా ఒక్క 4 రోజులు వాకి 4 రోజులు మాత్రమే, మరి అది జరగబోతారు. ఎవరు చేసిందయ్యా ఇదంతా? కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి. మరి ఇప్పుడు మీరు వేసేది కూడా కారు గుర్తుకోటు, ఇప్పుడు వేసే ఓటు తెలంగాణ ప్రభుత్వానికి వేసినట్టు ఓటు, ఇప్పుడు వేసే ఓటు రైతన్నుల కోసం వేసినట్టు ఓటు, ఇప్పుడు వేసే ఓటు బీడీ కార్మికుల కోసం వేసే ఓటు. దేశం మొత్తం మీద ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇవాళ బీడీ కార్మికులకు ఎవరన్నా ఆసరాయిస్తున్నారో చెప్పండి. ఎంతోమంది బీడీ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఒక్క తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గర్వంగా తెలంగాణ రాష్ట్రం మీద చెప్పుకోవచ్చు. 4 లక్షల మంది అక్క చెల్లెలకు ఇవాళ రైతు బీమా పథకం మనమే చూస్తున్నాం. పొన్నాల మోహన్ రెడ్డి మనకు తెలుసు, దుబాయ్ పోయి కట్టబడి ఇంత ఎద్దు వ్యవసాయం తయారు చేసుకున్నాడు, గుండాయి చనిపోయాడు, 5 లక్షల రూపాయలు వచ్చిన ఇవాళ కుటుంబం ఆ అప్పుల బారి నుంచి అయితే బయటపడ్డది. అంతకుముందు ఏమైనా ఉండడా చెప్పరు? ఏ రైతుల కుటుంబానికి, ఏ రైతుల కుటుంబానికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి వచ్చిన దినం చెప్పరు? ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతుల పెట్టుబడి వస్తున్నది, రైతు బీమా వస్తున్నది 24 గంటల కిందగా. నేను పొరల రైతులను రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిందిగా నేను చేతులెత్తి మొక్కుతూ మీరు